కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనకు ఫోన్ చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించడం జరిగింది. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమల సహా విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామని జైట్లీ చెప్పుకొచ్చారంటూ సీఎం చంద్రబాబు తెలియపరిచారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా గురించి అయితే మాత్రం ఏమీ మాట్లాడలేదని, ఇప్పుడు మనం ఏం చేద్దామంటూ టీడీపీ నేతలను సీఎం చంద్రబాబు అడిగారని తెలుస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, అన్ని విషయాల్లో ప్రజలకు స్పష్టతను ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని, ఇప్పుడు కేంద్ర మంత్రులను మనం కలిస్తే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అంటూనే, ఎక్కడైనా కలిస్తే మాత్రం వారిని మర్యాద పూర్వకంగా పలకరించడం తప్ప కలిసే ప్రయత్నాలు చేయడం కరెక్ట్ కాదంటూ యనమల చెప్పుకొచ్చారు. ఇక ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కూడా యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలతో ఏకీభవించారని తెలుస్తోంది. దాంతో పాటు నటుడు శివాజీ వెల్లడించిన ఆపరేషన్ ద్రవిడ గురించి పయ్యావుల కేశవ్ మరియు పల్లె రఘునాథ రెడ్డిలు ప్రస్తావించగా, అవన్నీ కూడా పరిశీలిద్దామంటూ వివరణ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇదంతా అలా ఉంటే సీఎం చంద్రబాబుకు ఢిల్లీలో అన్ని తానే వ్యవహరించే సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో రహస్యంగా భేటీ అయ్యారన్న విషయం తెలుగుదేశం పార్టీలో కలవరం రేపుతోందని, ఈ రోజు ఉదయం చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆ రహస్య భేటీ అంశం చర్చకు వచ్చినట్లుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక ఆ రహస్య భేటీ కారణంగానే అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి చర్చలు జరుపుంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మై ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.